మదనపల్లె పట్టణ ప్రజలకందరికీ మీ ద్వారా ఈ పత్రికా సమావేశం ద్వారా నేను తెలియజేయడం ఏమనగా, సోదరులారా, నేను గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 30 సినిమాల్లో నటించాను, తెలుగు కన్నడ కలిపి. మీకందరికీ నేను సినిమా సుబ్బారెడ్డి గారు సుపరిచితమే. నా సోదరుడు మన స్థానిక మదనపల్లె ప్రముఖ వ్యాపారవేత్తలైనటువంటి రాజ్ భవన్ హోటల్ వాళ్ళ బ్రదర్ శ్రీనందన్ ఎవరో కాదు. పట్టణంలో వ్యాపారంలో ఉన్నా కూడా అతను అభిలాషతో హైదరాబాదు మెడ్రాసు తిరిగి దర్శకత్వం మీద మొగ్గు చూపి మన ఊరికి ఒక మంచి యువకుడు దర్శకుడు ఉన్నాడని ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకునే తపనలో భాగంగా కన్నడ సినిమాలో అగ్రజ అని అక్కడ ప్రముఖ నటుడు జగ్గేష్ గారు అలాగే దర్శన్ గారు వాళ్ళతో కలిపి ఒక భారీ చిత్రాన్ని తీశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దాని తర్వాత తను ఒక పకడ్బందీగా ఒక కథను ఎంచుకుని ఒక కొత్త హీరో కాకుండా శైలేంద్ర బాబు అని ఒక కొత్త హీరోని అతను దాదాపు 7 సినిమాలు చేశాడు. వాళ్ళ నాన్నగారు శైలేంద్ర ప్రొడక్షన్స్ అని చెప్పి తెలుగు తమిళ్ కన్నడాల్లో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు, అలాగే వాళ్ళ పెద్ద ప్రొడ్యూసర్లు. వాళ్ళ కొడుకును పెట్టి కన్నడలో ఈ మధ్యనే ఒక సినిమా తీశాడు, లీ అని. ఆ లీ కథ డిఫరెంట్గా ఉంటుంది, టేకింగ్ చాలా బాగుంటుంది. ఆ సినిమాలో కూడా నేను కూడా నటించాల్సింది. నా ఆరోగ్యరీత్యా కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. అయినా కానీ సినిమా అద్భుతంగా వచ్చింది. మొన్ననే రిలీజ్ అయింది ఈ మధ్య కన్నడలో, బెంగళూరులో సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఆ సినిమాను మన కన్నడ ప్రజలను తెలుగులో తీయాలనేటువంటి తపనతో తెలుగులో కంటే కూడా ఆ సినిమాను అట్లే రిలీజ్ చేస్తే అందరూ చూస్తారు. మా బహుశా ఎలా ఉంటుందంటే మన సూర్య గారు నటించినటువంటి 6th సెన్స్ అనే ఒక సినిమా వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. అలాంటి మేధస్సుకు సంబంధించినటువంటి సినిమా ఈ సినిమా లీ. మీరందరూ కూడా స్థానికంగా మీరందరూ నా మిత్రులు, పాత స్నేహితులే, పాత్రికేయులందరూ కూడా దయచేసి మీడియా ద్వారా ఈ సినిమాని 3వ తారీఖు సాయి చిత్రాలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ 3వ తారీఖు మన మదనపల్లె పట్టణవాసులు అందరూ కూడా ఆ సినిమాను చూసేట్లుగా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే మీడియాలో చూస్తున్నటువంటి మన మదనపల్లె పట్టణ ప్రజలు, యువకులు, ఉత్సాహవంతులు అందరూ కూడా ఈ సినిమాను చూసి విజయవంతం చేసి ఈ దర్శకునికి అభినందనలు తెలుపుతూ అతన్ని ఉత్సాహపరచవలసిందిగా పత్రికాముఖంగా మీ ద్వారా నేను వినయంగా కోరుకుంటున్నాను.